నేర్పించాలనుకుంటున్నాను ఈరోజు మీకు ఒక టాపిక్ నేర్పించాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు మోసపోకూడదు నా సబ్జెక్ట్ ఇంటర్నట్వంటి వాళ్ళు ఎవరైనా సరే మోసపోతే నా మనసు చాలా బాధపడతది ఎదుటివాడు చెప్తున్న సందర్భాలు కావచ్చు ఎదుటివాళ్ళు చెప్తున్నటువంటి కొన్ని సబ్జెక్టులు కావచ్చు వాటి విషయంలో మనలను క్రీస్తు మార్గము తప్పించే ప్రమాదం ఉంది గనుక క్రీస్తు మార్గం తప్పించే ప్రమాదం ఉంది గనుక అలా మార్గం తప్పించే వాళ్ళు ఎంత పెద్ద స్థానంలో ఉన్నా పెద్ద హోదాలో ఉన్నా ఐ డోంట్ కేర్ వాక్య విషయంలో నిర్మోహమాటంగా ఉండాలి అర్థమవుతుందా ఎందుకంటే ఈ వాక్యం మన ఆత్మను రక్షించేది ఈ వాక్యమే లేకపోతే మనకి పరలోకం లేదు గనుక చాలా జాగృతగా అంటే ఒక రిఫరెన్స్ చూపిస్తాను ఆ రిఫరెన్స్ ని బట్టి మీ యొక్క స్పందన తెలియపరచు నాకు లూకా సువార్త లూకా గారు రాసిన సువార్త లూకా గారు రాసిన సువార్త ఏడవ అధ్యాయము ఒకటో వచనం ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహోమములోనికి వచ్చాను కపెర్నహోమములోనికి వచ్చాను నోట్ దిస్ పాయింట్ ఎవరు వచ్చాడైనా కపెర్నహోమంలోకి వచ్చాను ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావ సిద్ధమై ఉండెను అతనెవరో ఒక శతాధిపతి శతాధిపతి ఒక శతాధిపతి అయిన దాసుడు రోగి అయి సావ సిద్ధమై ఉండెను శతాధిపతి యేసును గూర్చి విని వినాలి వినాలి యేసును గూర్చి విన్నాడు అంతేనా విన్నాడా చూశాడా విన్నాడా చూశాడా విన్నాడు అనే కదా ఉంది దైవ గ్రంథంలో విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను యూదుల పెద్దలను ఆయన యొద్దకి పంపెను అంటే శతాధిపతి వెళ్ళలేదు అంతే కదండి శతాధిపతి యేసు దగ్గరికి వెళ్ళలేదు శతాధిపతి యేసు దగ్గరికి వెళ్ళలేదు రైట్ ఇది కన్ఫామేనా ఈ రిఫరెన్స్ను బట్టి కన్ఫామేనా ఏమండి మరలా చదువుతారా శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను ఇది కన్ఫామ్ శతాధిపతి యేసు దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళింది ఎవరు యూదుల పెద్దలు ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి రైట్ తర్వాత వారు ఇంకో విట్నెస్ ఆ శతాధిపతి వెళ్ళలేదు యూదుల పెద్దలు వెళ్ళారు ఆ యూదుల పెద్దలు వెళ్ళి వారు వారు అనే పాయింట్ కూడా మనకు కనబడదు వారు యేసునద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు దైవాన్ని చెప్తున్నాడు నీ వలన అతడు నీ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి తన సమాజ మందిరము తానే కట్టించి ఆయనతో చెప్పి మిక్కిలి బతుకుని కావుడ యేసు వారితో కూడా వెళ్ళాను ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన ఎత్తుకు వెళ్ళి మళ్ళా రెండో సందర్భం మీరు ఆయన యొద్దకు వెళ్ళి అక్కడ కూడా శతాధిపతి యేసు దగ్గరికి వెళ్తలే యూదులు పెద్దలు వెళ్ళారు పెద్దలు వెళ్ళిన తర్వాత శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత నీ వలన
ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అన్నారు. యోగ్యుడు అనేసరికి యేసుక్రీస్తు బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చేసరికి శతాధిపతి గృహానికి రాబోతున్నటువంటి ప్రభువుని చూసి తన స్నేహితులను చూసి, అయ్యయ్యో ఆయన వచ్చేస్తున్నాడు, ఇక్కడికి వచ్చేస్తున్నాడు, నా దగ్గరకు వచ్చేస్తున్నాడు, నా ఇంటికి వచ్చేస్తున్నాడు, మహానుభావుడు ఆయన వచ్చేస్తున్నాడు, మీరు వెళ్ళండి నేను ఆయన దగ్గరికి వెళ్దాం, మీరు వెళ్ళండి. అక్కడ పాయింట్ ఎలాగ కదా ఉంది, చూడండి అక్కడ ఏమనుంది, స్నేహితులను చూసి మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, నా ఇల్లు అర్హత లేదు, నా ఇంటికి నేను పాత్రుడను కాను, అందుచేత నీ అద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహా అధికారులకు లోబడిన వాడును, నా చేతి క్రిందను సైనికులున్నారు, ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయనని చెప్పి ఆయనతో చెప్పమని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇజ్రాయేలీలోనే ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. చాలా జాగ్రత్తగా నాది ఈ సందర్భం ఏమండి, ఇక్కడ మీరు రెండు విట్నెసెస్ చూశారు. శతాధిపతి యేసు దగ్గరికి వెళ్ళలేదు, శతాధిపతి పక్షాన యూదులు పెద్దలు దూతలుగా వెళ్ళారు. దూత అంటే అర్థం ఏంటంటే దేవదూత వేరు, మనుషుల మధ్యలో దూతలు వేరు, మీకు అర్థం కావాలి. దూత అంటే ఆయనకి ఈయనకి మధ్యలో కొంతమందిని ఉపయోగించుకుంటారు, అలాగే కదా ఉపయోగించుకున్నారు. యేసు దగ్గర శతాధిపతి వెళ్ళలేదు, యేసు శతాధిపతి దగ్గరికి రాలేదు, మధ్యలో కొందరు మాత్రం ఈ శతాధిపతి మాటలు ఆయన దగ్గరికి చేర్చారు, శతాధిపతి మాటలు ఆయన దగ్గరికి చేర్చారు, ఆయన మాటలు ఈయన దగ్గరికి చేర్చారు. మీకు అర్థమవుతుంది సందర్భం, శతాధిపతి మాటలేమో యేసు దగ్గరికి చేర్చారు, యేసు మాటలేమో శతాధిపతి దగ్గరికి చేర్చారు. టూ పాయింట్స్ ఉన్నాయి అక్కడ కదా, ఇది కన్ఫర్మ్. ఈ రెఫరెన్స్ని బట్టి, లూకా గారు రాసినటువంటి రెఫరెన్స్ని బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మత్తయ్య గారి దగ్గరికి వెళ్దాం 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూమమునకు ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ఏంటి లూకా గారు రాసిన ఆ సన్నివేశం అలాగే మత్తయి గారు రాసిన ఈ సన్నివేశం ఒక్క మనిషి కోసమే మాట్లాడాడు. అక్కడ సందర్భం ఇక్కడ సందర్భం ఒకటేనండి, అక్కడదే ఇక్కడది ఒకటే, అక్కడది వేరు ఇక్కడది వేరు. కపెర్నహూమములో ఒక శతాధిపతి ఉంటాడా, ఇద్దరు ముగ్గురు శతాధిపతులు ఉంటారు కదా, అక్కడ ఒక శతాధిపతి ఇక్కడ ఒక శతాధిపతి అనడానికి ఆస్కారం లేనటువంటి రెఫరెన్స్ ఇది. ఇక్కడ చూడండి, ఆయన కపెర్నహూమములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చింది. శతాధిపతి యూదు పెద్దలను పంపించాడా, లోకాగారు ఏం చెప్పారు యూదుల పెద్దలను పంపించారు. మరి ఇక్కడ వచ్చారని ఉంది, శతాధిపతే వచ్చినట్లుంది. దట్ ఈజ్ రీసెర్చ్. ఈ రీసెర్చ్ తెలియక చాలామంది చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఏమండి
వినాలే. అక్కడేమో యూదుల పెద్దలను పంపించాడు, ఇక్కడేమో శతాధిపతి వచ్చాడు. శతాధిపతి వచ్చినట్లుగా రాయబడి ఉంది. ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి మనకి? ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా, శతాధిపతి మాట్లాడుతున్నట్లే ఉంది. వారు అని ఉంది అక్కడ. వారు యేసుని వద్దకు వచ్చి, వారు యేసుని వద్దకు వచ్చి ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడని లోకాసు వార్తలో రాయబడిన సందర్భం శతాధిపతి మాట్లాడుతున్నట్లుంది. చూడండి అక్కడ, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచుదునని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చెయ్యమంటే చెయ్యునని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలీలోనైనను నేను ఎవరికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చూసారా పాయింట్ అర్థమైందా? అక్కడ ఇక్కడ ఒకే ఆయన, ఒక్కడే, ఏకాద్ ఒక్కడే. ఆ ఒక్కడే అక్కడేమో యూదులు పెద్దలు వెళ్ళినట్లుగా ఉంది, ఇక్కడేమో శతాధిపతి వచ్చినట్లుగా ఉంది. చూసారు అర్థమవుతుందా? ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఏం లేదు. జాగ్రత్తగా వింటే పాయింట్ మనకి తెగిపోతుంది. అక్కడ యూదులు పెద్దలు వచ్చారు కదా, యూదులు పెద్దలు వచ్చారా లేదా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి? వచ్చారు కదా. వచ్చిన యూదులు పెద్దలు మాట్లాడుతున్న ఈ మాట ఎవరి మాట చెప్పాలి. యూదులు పెద్దలు వచ్చి మాట్లాడుతున్న మాట, ఈ మాట ఎవరిది? శతాధిపతిది. అర్థమవుతుందా? శతాధిపతి మాటను యూదులు పెద్దలు తీసుకొచ్చి పెద్దలు శతాధిపతి మాట్లాడినట్లే మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా మీకు? శతాధిపతి మాట్లాడుతున్నట్లే మాట్లాడారు. అదే మత్తయి గారు రాశారు. ఇంకా క్లియర్ కావాలంటే పూర్వం మన పితరుల దగ్గరికి దేవదూతలు వచ్చినాయి. ఈ దేవదూతలు ఎవరి మాటను పట్టుకుని వచ్చినాయి చెప్పాలి. ఎవరి మాటను పట్టుకుని వచ్చినాయి దేవదూతలు? దేవుని మాటలు పట్టుకుని దేవదూతలు పరలోకము నుండి మనుషుల దగ్గరకు వచ్చింది. చూపిస్తా క్లియర్గా చూపిస్తా చూడండి. మనకి నిర్గమకాండం 3వ అధ్యాయము 3వ అధ్యాయము తీశారా? నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మంద అరణ్యము అవతలలో తోలుకొని దేవుని పర్వతమైన హేరోబుకు వచ్చాను. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను.
అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు చూచి వెళ్ళి ఈ గొప్ప వింత చూసేది నన్ను కొనను దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఆ తట్టు వచ్చుట ఎవరు చూశారు? ఎవరు చూశారు? రైట్, ఎవరు చూశారు అన్నాను మళ్ళీని? యెహోవా చూచాను. యెహోవా ఎక్కడ నుండి చూశాడు? ఇది పాయింట్. యెహోవా ఎక్కడి నుండి చూశాడు? వచ్చింది దేవదూత. వచ్చింది ఎవరు? దేవదూత. ఇప్పుడు దేవదూత వచ్చినప్పుడు యెహోవా చూశాడట. యెహోవా ఎక్కడి నుండి చూశాడు అన్నది నాకు ఒక పాయింట్. ఆ పొద నడిమి నుండి చూశాడా లేక పరలోకము నుండి చూశాడా? ఎక్కడి నుండి చూశాడు? దేవుడు కానీ భూమి మీదకి దిగి వస్తే, తండ్రి అయిన దేవుడు కానీ భూమి మీదకి దిగి వస్తే భూమి అనేది ఉంటుందా? మాడి మసైపోతుంది. దేవుడు కానీ భూమి మీదకి వచ్చి మనిషితో మాట్లాడితే మనిషి ఉంటాడా? ఆ పరమాత్మని చూడగలరా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 6:16 సమీపింపరాని తేజస్సులు అమరత్వము గలవాడై ఆయన మాత్రమే. ఎలాన్, ఎలాన్ అంటే ఒంటరిగా ఉన్నాడు మన తండ్రి. సమీపింపరాని తేజస్సులు అమరత్వము గలవాడే ఆయన మాత్రమే. ఆయన మాత్రమే వశించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఆయనను చూడలేదు. ఇది కన్ఫామ్. ఆయనను మనుషులు చూడలేరు కానీ మనుషులను ఆయన చూడలేడా? మనుషులను ఆయన చూడలేడా? చెప్పండి. తల్లి గర్భములో ఉన్న ఆ చిన్న కణాలను ఎంచుకున్న దేవుడు. చాలా బాగుంటుందండి బైబిల్. యోబు గ్రంథం తీశారా 3:3 యోబు గ్రంథము 3:3 3:3 నా తల్లి గర్భ ద్వారములను అది మూయనందుకును. ద్వారముల బైబుల్ తెలుగు బైబుల్ సరిగ్గా లేదండి. తెలుగు బైబుల్లో కొన్ని తప్పులు ఉన్నాయండి. అందుకని మనం హిబ్రూలోకి వెళ్ళాలండి. వెళ్ళాలి. ఎంత క్లియర్గా ఉందో. నా తల్లి గర్భ ద్వారములను బహువచనం. ఒక ద్వారము గుండా ప్రవేశిస్తాం, తర్వాత శరీరాన్ని సంపూర్ణంగా తెచ్చుకున్న తర్వాత భూమి మీదకి వస్తాం. దాన్ని మెన్షన్ చేస్తూ నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధ మరుగు చేయనందుకును,
నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగపిల్ల పుట్టినని చెప్పు దినము లేకపోవునుగాక, ఆ దినము అంధకారమవుగునుగాక, పైనుండి దేవుడు దానిని ఎంచకుండునుగాక. ఎంత అద్భుతమైన మాట! పైనుండి దేవుడు దానిని ఎంచకుండునుగాక. ఏమండి, తల్లి గర్భములో పుట్టిన దినం ఒకటి, భూమి మీదకు వచ్చిన దినం ఒకటి, రైట్? తల్లి గర్భములో పుట్టిన దినం రహస్యం, భూమి మీదకు వచ్చిన దినం తెలుసు. మరి గర్భంలో ఎప్పుడు పుట్టావు? అది నీ తల్లికే తెలియదు, నీ తండ్రికే తెలియదు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడంటే, నిద్రపోతున్నారు అంటే ఆ తల్లిదండ్రులు, నీ తల్లిదండ్రులకు తెలియని సమయములో నీ తండ్రిలో నుంచి నీ తల్లిలోకి ప్రవేశించ, అలా ప్రవేశిస్తూ ప్రవేశిస్తూ కోట్ల మంది ప్రవేశించారు. ప్రవేశిస్తున్నప్పుడు దేవుడు పైనుండి చిన్న కణాన్ని ఎంచుకుంటున్నాడు, పైనుండి దేవుడు చిన్న కణాన్ని ఎంచుకుంటున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నీ కడుపులో ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన నీ ఆకారము పరలోకమందున్న తండ్రి, తల్లి గర్భములో ఉన్న నిన్నెంచుకుంటున్నాడు. అంత అద్భుతం! ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మానవుడు దేవుణ్ణి చూడలేడు, కానీ దేవుడు మాత్రం మనిషిని చూడగలడు. నువ్వు కూర్చుండుట తెలుసు, నువ్వు నుంచుట తెలుసు, నువ్వు పండుకొనుట తెలుసు, నీకు తలంపులు రాకమునుపే నా పరమాత్మనికంతా తెలుసు. చూసారా? రైట్, సందర్భంలోకి వెళ్దాం. నిర్గమాకాండం, నిర్గమాకాండం 3వ అధ్యాయము. అప్పుడు మోషే, ఆ పొద ఎల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి నేను ఈ గొప్ప వింత చూచేదని అనుకుని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాను, యెహోవా చూచాను, యెహోవా చూచాను. యెహోవా ఎక్కడి నుండి చూశాడు, ఎక్కడి నుండి చూశాడు, దాన్ని చెప్పడానికి ఇదంతా చెప్పుకొచ్చాను. పరలోకము నుండి చూశాడు, పరలోకము నుండి చూశాడు. రైట్, చదువుతాం, ఇంకా చదువుతాం. దేవుడు ఆ పొద నడుము నుండి, క్షమించండి, దేవుడు ఆ పొద నడుము నుండి, పొద నడుము నుండి దేవుడా, దేవుడు పొద నడుమికి వచ్చాడా, దేవుడు పొద నడిమికి వచ్చేసాడా, పరలోకంలో ఉన్నాడా, పొద నడిమికి వచ్చేసాడా, పరలోకంలో ఉన్నాడా? మరి దేవుడు పొద నడిమికి వచ్చినాడటి, పొద నడిమికి వచ్చింది దేవదూత, దేవదూత, దేవదూత వచ్చింది పొద నడిమికి వచ్చింది, దేవదూత వచ్చింది. దేవదూత ద్వారా దేవుడు మాట్లాడే సందర్భం అర్థమవుతుందా? దేవదూతలో దేవుని వాక్యం ఉంది, దేవదూతలో దేవుని వాక్యం ఉంది. దేవదూతలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. దేవదూతలో వాక్యం ఉంది, వాక్యం ఉంది గనుక దేవుడు, దేవదూతను ఏమంటున్నారు అక్కడ, ఏమంటున్నారా చెప్పలే. దేవదూతను ఏమంటున్నారు, దేవుడు ఆ పొద నడిమికి వచ్చాను, దేవుడు ఆ పొద నడిమికి వచ్చాను. అర్థమవుతుందా? దేవుడు ఆ పొద నడిమికి వచ్చాను అన్నాడు అక్కడ. రైట్, చదవనక అక్కడ, ఆ పొద నడుము నుండి మోషే, మోషే
అతన్ని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభువా అనిను అందుకైన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవి నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనిను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను ఎవరట ఎవరు మాట్లాడుతుంది ఎవరు మాట్లాడుతున్నారు దేవదూత మాట్లాడుతుంది దేవదూత ద్వారా ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడుతాడు దేవదూత ద్వారా మాట్లాడుతున్నాడా లేకపోతే దేవుడే మాట్లాడుస్తున్నాడు అంటే దేవుడు మాటే దేవదూత ద్వారా మాట్లాడుతున్నాడు అర్థమైందా మీకు ఇందాక శతాధిపతి మాటే యూదులు పెద్దలు మాట్లాడారు శతాధిపతి మాట్లాడినట్టే మాట్లాడారు అట్ ద సేమ్ టైం దేవదూతలు కూడా దేవుడు మాట్లాడినట్టే మాట్లాడారు ఎందుకంటే దేవునికి నరుకులకి మధ్యలో మధ్య వ్యక్తిత్వాన్ని చేయడానికి దేవదూతలు అధికారాలు పొందున్నారు కొందరు యుద్ధాల గురించి సమాచారం చెప్పడం కోసం కొందరు శుభ సమాచారాలు తీసుకురావడం కోసం కొందరు అధికార ప్రతినిధులుగా కొందరు దేవుని పక్షాన యుద్ధాన్ని చేసేటువంటి వీరులుగా కోటాను కోట్ల దేవదూతలు మనకు సేవ చేయడానికి పంపబడిన ఆత్మలుగా వచ్చారు వాళ్ళు అదోన సందర్భం దేవుడు ఎవరితో స్వయంగా మాట్లాడలేదు ఎందుకంటే ఆయనను ఆయన స్వరము వెళ్ళలేదు ఆయన స్వరూపము చూడలేదు స్వరము వినని స్వరూపము చూడని దేవుడు ఎలా ఉన్నాడో ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడే ఆయన మాత్రమే వశించుచు నిత్యత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఇంకో విత్నెస్ ఇస్తున్నాను చూడండి యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు చూడలేదు రైట్ యోహాను సువార్త 5:37 యోహాను సువార్త 5:37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వెళ్ళలేదు ఆయన స్వరూపము చూడలేదు రైట్ మొదటి యోహాను పత్రిక 4:1 మొదటి యోహాను పత్రిక 4:1 మొదటి యోహాను పత్రిక 4:1 మొదటి యోహాను పత్రిక 4:12 ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు ఏ మానవుడు ఎప్పుడు దేవుణ్ణి చూచి ఉండలేదు ఇది కన్ఫర్మ్ ఎంతమంది సాక్ష్యం ఇచ్చారండి ఒకటే బాప్తిస్మ ఇచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు 1:18 తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు 5:37 సాక్ష్యం ఇచ్చాడు తర్వాత పౌలు గారు తిమోతికి రాస్తూ సమీపింపరాని తేజస్సులు అమరత్వము గలవాడు ఆయన మాత్రమే వహించుచు నిత్యత్వము గలవాడై ఉన్నాడు ఏ మనుష్యుడు ఆయనను చూడలేదు చూడనేరడు రైట్ మరి తర్వాత శిష్యుడైన యోహాను గారు కూడా
చెప్తున్నాడు. ఏ మానవుడు ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. ఏమన్నా ఎంతమంది సాక్ష్యాలు కాదని, ఎంతమంది సాక్ష్యాలు కాదన్నాం అనుకోండి, ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలనే దృఢపరుచుకుంటాం కదా. మరి బైబిల్లో ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు నేను దేవుని చూశానంటే ఎంత అబద్ధికుడు వాడు చెప్పండి. తండ్రి అయిన దేవుడు ఎప్పుడూ ఎవరి దగ్గరికి రాలేదు, ఎప్పుడూ ఎవరి దగ్గరికి రాలేదు. ఆయన దూతలను పంపించాడు. ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను. ఇందాక ఒక సందర్భం చెప్పాను, దూతలో వాక్యం ఉంది కనుక ఆ వాక్యం యేసుక్రీస్తు అన్నాను. మరి యేసుక్రీస్తులోకి వాక్యం చెప్పింది, వాక్యాన్ని ఇమిర్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అంటారు మాట ఏమనంటే, ఈ మాటలు నా మాటలు కాదు, నన్ను పంపిన తండ్రియే. అవునా? అది ఎందు వాక్యం ఉండెను, వాక్యం ఉండెను, వాక్యము ఉండెను. అంటే యేసుక్రీస్తుకి, యేసుక్రీస్తు వాక్యము, అలాగని తండ్రి అనే దేవుళ్ళో వాక్యం లేదా? వాక్యం ఉన్న తర్వాత ఆయన వాక్యం లేనివాడనా? జ్ఞానం ఉండెను అంటే జ్ఞానపు లెస్స ఆయనకి కాదు. కాదు, అలా అనుకోకూడదు. తండ్రి అయిన దేవుడే మాటే దేవదూతలు మోసుకొచ్చారు, దేవదూతలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏలి అన్నయ్య గారు ఉన్నారు. ఏలి అన్నయ్య గారు నన్ను ఒక అతని దగ్గర పంపించారు, నా మాటగా వాళ్ళకు చెప్పు, నా మాటగా వాళ్ళకు చెప్పు అంటారు, నా మాటగా వాళ్ళకు చెప్పు. అప్పుడు ఈ మాట ఏలి అన్నయ్య చెప్పమన్నాడు అని నేను అంటాను. ఈ మాట ఏలి అన్నయ్య చెప్పమన్నాడు అంటాను, అంతేనా? ఇప్పుడు ఇంకోలా చెప్పాడు అన్నయ్య, నా మాటగా కాదు నేను చెప్పినట్టు చెప్పు, నేను చెప్పినట్టు చెప్పు, నేనే అక్కడ ఉండి చెప్పినట్టుగా చెప్పు. అంటే ఏం చెప్తావు అక్కడ? ఎలా చెప్తాం? ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అక్కడ? ఎక్స్ప్లెయిన్ చెయ్యం. రబ్బాయి నువ్వు ఫైనాన్స్ కట్టకపోతే తీసుకుపోతానరా అంటాడు. ఫైనాన్స్ వాడు ఇడు కాదు, ఏలేనియా. అవునా? ఫైనాన్స్ వాళ్ళు వస్తారు. ఫైనాన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత, ఇంకో మా ఆఫీసర్ గారు నీకు ఫైనాన్స్ కట్టకపోతే తీసుకుపోతాను అంటున్నారు అని అన్నా, ఫైనాన్స్ కట్టకపోతే తీసుకుపోతానరా అంటాడు ఇడు అధికారి. కాదు, కొంతమంది ప్రొడక్ట్ అంతకు వస్తూ ఉంటారు, కొంతమంది ప్రొడక్ట్ అంతకు వస్తూ ఉంటారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు బాగా మరి కొంచెం బిజినెస్ కోర్స్ చేసిన వాళ్ళు టైల్ కట్టుకుని ఇంటింటికి పాపం గిన్నెలు చెంబులు అమ్ముకుంటున్నారు పాపం. అవునా? అవి ఒక ప్రోడక్ట్ తీసుకొస్తారు. ఓ ప్రోడక్ట్ తీసుకొచ్చి, ఏంటి మా ప్రోడక్ట్ చాలా బాగుంటుందండి అంటారు, మా కంపెనీ ఐటమ్స్ చాలా బాగుంటాయండి అంటారు. ఇంత కంపెనీ ఇడిదా, అందులో పని చేసుకుంటున్నాడా? మరి కంపెనీ నాదంటున్నాడు ఏంటి? క్లారిటీ అవుతుందా? మా కంపెనీ అండి అంటాడు. నిజంగా ఆడు కంపెనీ అయితే అక్కడ ఎందుకు పని చేసుకుంటాడు, ఇంటింటికి ఎందుకు తిరుగుతాడు? అధికార ప్రతినిధులు. దేవుడే దేవుడు చెప్పమన్న మాటలు దేవుడు చెప్పినట్లుగానే చెప్పారు. ఇప్పుడు నా మాటలు, ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ మాటలు, ఈ మాటలు దేవుడు చెప్తున్నట్లుగానే ఉన్నాయి, అలాగే ఉండాలి. అంతేగాని దేవుడు ఇలా చెప్పమన్నాడు, అలా చెప్పమన్నాడు, ఇలా చెప్పన్నాను. దేవుడు చెప్పింది దేవుడు చెప్పినట్లుగానే చెప్పాలి. దేవుడే వచ్చి కూర్చుని చెప్పినట్లుగా ఉండాలి. దేవుడినే కనుపరచాలి, దేవుడే మాట్లాడుతున్నట్లుగా ఉండాలి. అలా దేవదూతలు సక్సెస్ఫుల్ అయ్యారు, మన సేవకులు సక్సెస్ఫుల్ కాలేదు. అర్థమవుతుందా? అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి యూదులు పెద్దలు వచ్చి శాతాధిపతి చెప్పినట్లుగానే చెప్పారు కనుక మత్తయి సువార్తలో ఆ క్లూ ఇచ్చాడు అక్కడ.
అర్థమైనప్పుడు బైబిల్ అర్థమవుతుందా? ఇది అర్థం కాక సోషల్ మీడియాలో కొట్టు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇది అర్థం కాక కొంతమంది అబ్రహాము దగ్గరికి ముగ్గురు మనుషులు వచ్చారు కదా, ఈ ముగ్గురు మనుషుల్లో ఇద్దరు దేవదూతలు, ఒక ఆయన యెహోవా. ఎవరట? ఇద్దరు దేవదూతలు వచ్చారట, ఒక ఆయనట యెహోవాట. చూసారా? మరి ఆ యెహోవా ఎవరంటే, ఆ యెహోవా యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు. వాళ్ళు ముగ్గురు వచ్చింది మనుషులే, ముగ్గురు వచ్చింది దేవదూతలే, మనుషులుగా వచ్చిన ముగ్గురు దేవదూతలే. ఎలా అంటారా? కాసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 అపొస్తలుడైన పౌలు గారుకు బయలుపరిచినటువంటి అద్భుతమైన సందర్భం చూడండి ఒకసారి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. నానా సమయంలో నానా విధములుగా కలల ద్వారా మాట్లాడాడు, దర్శనాల ద్వారా మాట్లాడాడు, దేవదూతల ద్వారా మాట్లాడాడు. అని ఆయన మాట్లాడుకోవడానికి వినియోగించిన పాత్రలో వాళ్ళు దేవుళ్ళు కాదు, ప్రవక్తల దేవుళ్ళు కాదు. దేవుడు మాట్లాడుకోవడానికి వినియోగించిన పాత్రలు, అర్హత గల పాత్రలు ఈ మైక్ వినియోగించుకుంటున్నాను, నేను సౌండ్ సిస్టమ్ వినియోగించుకుంటాను. మైక్ మాట్లాడుతుందా, సౌండ్ సిస్టమ్ మాట్లాడుతుందా, నేను మాట్లాడుతున్నానా, ఎవరు మాట్లాడుతున్నారు? నా మాటను మీ చెవుల వరకు తీసుకొస్తున్నాయి. ఈ మధ్యలో చాలా వరకు కూడా ఎన్నో ప్రాసెస్ జరుగుతున్నాయి, మీకు తెలీదు. మీకు చిన్న క్లూ ఇస్తా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట మీ చెవుల వరకు వినపడాలంటే మధ్యలో ఏం పనిచేయాలి? గాలి పనిచేయాలా? నా మాట నీ చెవుల్లోకి తీసుకు వచ్చే బాధ్యత ఎవరిదే? గాలినా? గాలిని ఏమన్నాడు బైబిల్లో? తన దూతలను వాయువులు గాను, తన సేవకులను అగ్నిజ్వాలలు గాను అన్నాడు. లేదండి, గాలి పనిచేస్తలేదంటే మీరు పని చేయండి, కారులో అద్దాలన్నీ మూసేసుకోండి, మొత్తం ఎవ్రీథింగ్, ఒక్క చిన్న కన్నం కూడా లేకుండా అన్నీ మూసేయండి. మనలో మూసేస్తారులేండి, ఎందుకంటే ఏసీ అత్త ఏసీ బయటకు పోకూడదని కదా. ఆ బయటే నీకు వాడికి అద్దం మధ్యలో ఉంది, నీకు వాడికి అద్దం మధ్యలో ఉంది, బయట ఉండి మాట్లాడమనండి, లోపల ఉండి నీకు వినపడుతుందా? అప్పుడు ఏమంటాడు? ఎంత మాట్లాడి వినపడదు అంటాడు, సైగ చేస్తాడు. కనపడతాం కానీ వినపడవు, కనపడతాం కానీ వినపడవు. యా మధ్యలో దేవదూత లేదు, మధ్యలో గ్లాస్ అడ్డు వచ్చింది, గాలి తరంగాలు లేవు. అర్థమైందా? అంటే నా మాటను నీ చెవుల వరకు వినిపించడానికి మధ్యలో కొన్ని పనిచేస్తున్నాయి కదా, కొన్ని పనిచేస్తున్నాయి. నా మాటను నా మాటగానే నీ చెవులోకి వస్తుంది. నీకే ఇంత టెక్నాలజీ ఉంది, ఎక్కడో అమెరికాలో ఉన్నవాడికి ఇక్కడికి మధ్యలో ఏం పనిచేస్తున్నాయి? అమెరికాలో ఉన్నవాడు ఇక్కడ ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఉన్నట్టుగానే ఈ దృశ్యాలు చూపిస్తారు మధ్యలోని. ఏం పనిచేస్తున్నాయి? టెలికమ్యూనికేషన్. ఏం పనిచేస్తున్నాయమ్మా? టెలికమ్యూనికేషన్. టెలిఫోన్లో అక్కడోళ్ళు ఇక్కడ, ఇక్కడోళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు. మరి నీకేంత టెక్నాలజీ ఉంటుంది? దేవునికి టెక్నాలజీ లేదా చెప్పండి? దేవునికి టెక్నాలజీ లేదా? దేవుడు అంత అమాయకుడా? దేవుడు అంత అమాయకుడు? నువ్వే అమెరికాలో ఉన్న, నువ్వు ఇండియాలో ఉన్న నాతో మాట్లాడుతున్నావు, మరి నీకే ఇంత టెక్నాలజీ ఉంది కదా బ్రదరు, మరి దేవునికి ఏ టెక్నాలజీ లేదా? దేవుడు కళలు ద్వారా మాట్లాడాడు,
కళలు ద్వారా మాట్లాడాడు, దర్శనాల ద్వారా మాట్లాడాడు, అట్ ద సేమ్ టైం ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, అట్ ద సేమ్ టైం దేవదూతల ద్వారా మాట్లాడాడు, అట్ ద సేమ్ టైం ఒక మాట చెప్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడు. జాగ్రత్తగానండి, ఇవన్నీ ఒక లెక్క, ఇవన్నీ ఒక లెక్క, ఇవన్నీ ఒక లెక్క. హెబ్రీయుల రాసిన పత్రిక పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆనాడు దేవదూతల ద్వారా మాట్లాడిన దేవుడు ఈనాడు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, మనతో మాట్లాడెను. దేవుడు స్వయంగా వచ్చి ఎవరితోనూ మాట్లాడలేదు. అలా మాట్లాడితే మాడి మసైపోతాం. ఆయన వస్తున్నాడంటే భూమి గజగజ వణుకుపోతుంది. భూమి మీద మహా అయితే 5 అడుగులు లేవు పొట్టుడివి, భూమి మీద 5 అడుగులు లేవు. నీ దగ్గరకు వచ్చి మాట్లాడేసాడా, ఏం చెప్తున్నారు ఈరోజు? జ్ఞానం ఎక్కువైపోయి అజ్ఞానంగా మారిపోతున్నటువంటి మూర్ఖ స్వభావముతో ఉన్నటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. సంగమా జాగ్రత్త, సంగమా బహుజాగ్రత్త. మీరు ఎక్కడైనా సరే వాక్య అపార్థం చేసుకున్న, వాక్యాన్ని మీరు ట్రాక్ తప్పేసిన, మీరు విన్న వాక్యం, మీరు విన్న వాక్యము గట్టిగా పట్టుకోమనుంది బైబిల్లో, గట్టిగా పట్టుకోండి. ఒకవేళ నేనైనను పరలోకము నుండి వచ్చి ఒక దూత అయినని చెప్పిన ఎడల అబద్ధాన్ని చెప్పిన ఎడల నమ్మకండి అని చెప్తారు. ఆ మాట చూడండి చక్కగా ఉంటుంది. చిన్న సందర్భం ఏం చేస్తాను నేను, కొలసీలో అనుకుంటా, నిమిషం గలతీయులకు రాసిన పత్రిక 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్తలు తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోడు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను, మేము ఆల్రెడీ ప్రకటించాం. తండ్రి అయిన దేవుడు బైబుల్ ఆధారంగా ఆయన ఎవరికి కనబడడు, ఎవరూ ఆయన చూడలేదు, ఎవరూ ఆయనను చూచి బ్రతకనేరడని కన్ఫర్మేషన్గా కన్ఫామ్గా చెప్పేశాం. చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి అరే అప్పుడైతే నాకు సరైన అవగాహన లేదు కానీ ఇప్పుడు నాకు అవగాహన వచ్చింది నేను చూస్తాను అన్నాను అనుకో, అప్పుడేమంట? అప్పుడు అలాగని ఇప్పుడు ఎలాగ అన్నా నాకు ఏమంట చెప్పండి. ఆ పాయింట్నే రాస్తున్నారు చూడండి అక్కడ, మేము మీకు ప్రకటించిన సువార్తను కాక మరి ఒక సువార్తను మేమైనను మేము ఆల్రెడీ ప్రకటించేసింది కాకుండా మరొకసారి వచ్చి అప్పుడు నాకు అవగాహన లేదు, ఇప్పుడు అవగాహన వచ్చేసింది. ఇప్పుడు అవగాహన వచ్చింది మంచిదో వస్తే పర్లేదు, మంచిది వస్తే వాక్యానికి అనుకూలంగా ఉంటే పర్లేదు, వాక్యానికి విరుద్ధంగా ఉంటే మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అలా ప్రకటించిన వాడు దూత అయినా, అలా ప్రకటించిన వాడు మేమైనా శాపగ్రస్తులం. అపోస్తులు లేవు సార్ పునాది,
అపోస్తులు పునాది వేశారు, మళ్ళా పునాది మనం వేయవసరంలా, ఆ పునాది మీద కట్టబడుచున్నాం. అపోస్తులకు బయలు పరచని సంగతులు మనకు బయలు బయలుపరచడా. వాళ్ళు స్వార్థం లేదు, వాళ్ళందరూ ఐక్యతగా ఉన్నారు, వాళ్ళు ఒకరంటే ఒకరు ప్రేమించుకున్నారు, ఒకరంటే ఒకరు గౌరవించుకున్నారు. పేతురు గారంటే పౌలు గారికి గౌరవం, పౌలు అంటే పేతురు గారికి గౌరవం, అంతేనా? పౌలు అంటే పేతురు గారికి, పేతురు అంటే పౌలు గారికి. అలాగే అపోస్తులు ఎవరైనా కలిసి కట్టుగానే సువార్త ప్రకటించారు, కలిసి కట్టుగానే ఉన్నారు. అంతేగాని నా వాక్యమే వినండి, నా మినిస్ట్రీకే రండి, నా దగ్గరికే రండి, నేనే సత్యాన్ని బోధిస్తున్నాను అని సాటి సహోదరులు ద్వేషించిన వారిలో మీకు ప్రేమ ఉందా? ఆ ప్రేమ లేని మీకు దేవుడు బయలుపరుస్తాడా? ఆ ప్రేమ లేని మీకు బయలుపరుస్తాడా? నో నో నో. దేవుని వాక్యము రెండంచెల ఖడ్గము లాంటిది, ఇటు తెగుతుంది అటు తెగుతుంది. జాగ్రత్తగా వినియోగించకపోతే నిన్నే తింపేస్తుంది. జాగ్రత్త, ఖబర్దా. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపగల దేవాని, బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. బిడ్డలను ప్రేమించి చక్కని వాక్యాల ద్వారా మా హృదయాలను నింపావు. నీ బిడ్డలు ప్రభు సత్య సంబంధులు. ఇదిగో నాయన, నీ బిడ్డల తండ్రి సత్య పక్షాన పోరాడే యోధులు. వాక్య విరుద్ధంగా ఎవరు మాట్లాడినా, వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు బోధించినా అది మరి ఒక సువార్త అయిపోతుంది. కనుక మమ్మలను క్రీస్తు మార్గంలో నుంచి తప్పించే ప్రయత్నాలు ఎవరు చేస్తున్నా వెంటనే అలర్ట్ అయ్యి వెంటనే మమ్మలను కళ్ళు తెరిపించి మమ్మల్ని సత్య మార్గంలో నడిపిస్తున్న గొప్ప తండ్రి, మీకేమిచ్చి రుణం తీర్చుకోగలం తండ్రి. నీ కృపతో, నీ దయతో, నీ ఆలోచనలతో మేము ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయండి. నీ మహాకృప మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాస్ అనేది చేర్చుకుంటారని త్వరలో రాని యేసుక్రీస్తు అర్పణ ప్రార్థన.